హలో ఫ్రెండ్స్, 25th రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఛాయాదేవి మాన్సీతో ఇలా అంటూ ఉంటుంది, లిటరలీ 5 ఇయర్స్ నుంచి ఆ అను కోసం వెతుకుతూనే ఉన్నాను కానీ అది ఎక్కడా కనిపించట్లేదు అని ఛాయాదేవి మాన్సీతో చెప్తుంది. ఆ తర్వాత అను ఏమో అలా రోడ్డు మీద నడుచుకుంటూ పిల్లల కోసం లంచ్ బాక్సెస్ తీసుకొని అలా వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత ఛాయాదేవి మాన్సీ ఇద్దరు కలిసి కారులో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ కారులో అలా హ్యాపీగా మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. ఛాయాదేవి అలా మాన్సీ పక్కన కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ అలా వెళ్తూ ఉంటారు. ఇక అదే రూట్లో అను జనాల మధ్యలో నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత వీళ్ళు అంత గమనించుకోరు, ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఇక అను ఏమో అలా నడుచుకుంటూ చాలా హ్యాపీగా వచ్చేస్తూ రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటుంది. అను రోడ్డు క్రాస్ చేస్తూ ఉన్నప్పుడు ఛాయాదేవి నడిపిస్తున్న కార్ అలా ఫాస్ట్గా వెళ్ళిపోయి వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఎదురుగా వచ్చేది ఎవరో చూసుకోకుండా ఎలా సడన్గా గుద్దేస్తారు. ఇక బ్రేక్ ఇచ్చేసరికి అక్కడ ఎదురుగా అను ఉంటుంది. అనుకి కారు గుద్దటంతో అను ఎగిరి అంత దూరం పడిపోతుంది. ఇక అలా గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఛాయాదేవి మాన్సీ ఇద్దరు చూసుకోకుండా అలా చేశారు కాబట్టి మళ్ళీ కారులో నుంచి దిగేసి బయటికి వచ్చేస్తారు. అలా వచ్చి, అయ్యయ్యో మేము చూసుకోలేదండి, చూసుకోకుండా ఇలా మిమ్మల్ని గుద్దేసామే, సారీ అండి అని అంటూ ఇద్దరు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇక అప్పుడు అను పిల్లల కోసం తీసుకువచ్చిన బాక్స్ అన్నీ కింద పడిపోయి ఉంటాయి. అప్పుడు అను పైకి లేచి ఇలా వెనక్కి తిరిగి చూసుకోవాలి కదండి అని అంటూ ఉండగానే ఇక అలా అంటూనే ఇలా చేతులు దులుపుకుంటూ ఇలా ఛాయాదేవిని మాన్సీని చూస్తుంది. వాళ్ళు కూడా అనుని చూసి షాక్ అయిపోతారు. ఒక్కసారిగా అందరూ ఒకరినొకరు చూసుకుంటూ షాకింగ్గా చూసుకుంటూ ఉంటారు. అప్పుడు మాన్సీ ఛాయాదేవి సీరియస్గా అలా చూస్తూ ఉంటే ఇక అను కూడా అలాగా టెన్షన్గా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. ఇక అసలు సడన్గా అలా అను ఎదురు రావటం, యాక్సిడెంట్ అవటం, ఇక వాళ్ళ కారు ముందే పడిపోవటం, మళ్ళీ వాళ్ళు సారీ చెప్పడం, అంత దగ్గరగా వచ్చి మాట్లాడటం, అను కనిపించడం, షాక్ అయిపోతారు. అందరూ అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు. ఇక ఇంతటితో 25th రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఇక ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.